కేసు నమోదుకు గుంటూరు ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఈ సమాచారం ప్రకారం ఒక 500 మంది కీలకమైన వీళ్ళని ఈ టాస్క్ అప్పచెప్పారు 500 మందికి. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫ్లాప్ అంటూ వాట్సాప్ వేదికగా రచ్చలేపేందుకు ప్లాన్ చేశారు. అదే ఇదా నేను చెప్పాను కదా, చిరంజీవి సినిమా బాలకృష్ణ సినిమాని ఫ్లాప్ అంటూ పోస్టులు పెడతారనమాట వీళ్ళే. బా చిరంజీవి ఫ్యాన్స్ రూపంలో వీళ్ళు పెడతారనమాట, ఐ ప్యాక్ బ్యాచ్ లేకపోతే ఇంకో బ్యాచ్ ఇంకో బ్యాచ్. అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ రూపంలో ఉన్న వీళ్ళే చిరంజీవి సినిమా ఫ్లాప్ అని పెడతారనమాట, పెట్టి ఒక రచ్చ రాజేస్తారు. అలాగే కమ్మ కాపు కులాల చిచ్చు పెట్టేందుకు సినిమా రిలీజ్ అయిన వెంటనే బ్యానర్లు చించడం గుర్తుపెట్టుకోండి, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం సినిమా రిలీజ్ అయిన వెంటనే బ్యానర్లు చించడం, థియేటర్లలో దాడులు చేయడం, ఇలా చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు గ్రౌండ్లో టీమ్స్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఏముంది, ఇప్పుడు సినిమా నడుస్తూ ఉంటుందో ఎవడో రాయో లేకపోతే ఇంకోటి ఏదో వేస్తాడు, ఎవడికి తెలుస్తుంది? చాలా సింపుల్గా అక్కడ పట్టుకోవడం కూడా కష్టం. ఒక అలజడి అందరు లేచి నిలబడతారు, తొక్కేసిరాట తొక్కేసిరాట కానీ మళ్ళీ ఒక అనకూడదు కానీ మళ్ళీ ఇద్దరు ముగ్గురు చచ్చిపోతారు. అదే కదా చెప్తే ఆగండి, మీరు అన్నిటి కడుపడకండి, మీ సోషల్ మీడియా మీరు ఇద్దరు ముగ్గురు చచ్చిపోగానే బ్యాన్ అంటూ జీవో తీస్తారేమో, మళ్ళీ 1762 1632 ఏదో పట్టుకొస్తారు మళ్ళీ. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత వీరంతా ఫ్యాన్స్ ముసుగులో గందరగోళం సృష్టించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. ముందుగానే ఇచ్చిన సమాచారం మేరకు, ఇగో ఇది అసలు పాయింట్, ముందుగానే ఇచ్చిన సమాచారం మేరకు నీలి మీడియా అక్కడికి చేరుకుని రోజంతా బాలయ్య చిరు ఫ్యాన్స్ మధ్య వార్, కమ్మ కాపు అంటూ హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళిపోయాయి, అక్కడ ఉండే ప్రధానమైన వ్యక్తులకి ఏం చేయాలో రేపు అనేది ఆల్రెడీ ఆదేశాలు సూచనలు సలహాలు ఎక్కడి నుంచి వెళ్ళాలో అక్కడి నుంచి కించి వెళ్ళిపోయినాయి. అయితే ఈ నీలి మీడియాలో కీలకంగా వ్యవహరిస్తున్న రెండు ఛానళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. అది ఎవరికో తెలుసుగా, ఆ ఛానళ్ళ పేరు నేను చెప్పవసరలా. కానీ ఇంకొక తెలివైన నిర్ణయం ఏంటంటే ఈ మొత్తం ఆపరేషన్కి సాక్షి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే సాక్షిలో వచ్చిన నంబర్ కదా, అందుకని సాక్షి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమాల వేదికగా జరగబోయే రాజకీయం ఆసక్తికరంగా మారే ప్రమాదం ఉంది. ఈ సమాచారం ఇరువురు హీరోల దృష్టికి వెళ్లడంతో ఫ్యాన్స్ ఆవేశపడి వైసీపీ ట్రాప్లో పడకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ వాళ్ళ దృష్టి కూడా పోయిందనేది మనకు చెప్తున్నారు. మరి ఎంతవరకు అది అందులో వెళ్ళే ఉంటుంది, వెళ్లకుండా ఉండదు. వాళ్ళు ఎంతవరకు ఫ్యాన్స్కి ఇలాంటి సిగ్నల్స్ పంపించారనేది చూద్దాం. రైట్, ఎనీవే శ్రీనివాసరావు గారు, ఏంటి వీళ్ళ ఈ కాన్స్పిరసీ కానీ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, ఇంత ఇంత మంచి ఆలోచన ఈ రకంగా కూడా రాజకీయం చేయొచ్చు అనే ఆలోచన మీకేమనిపిస్తుంది? సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు గత 50 ఏళ్ళుగా సినిమా అనేది సాధారణ మనిషికి ఒక